ప్రైజ్ ది లార్డ్. కృపా గడియలు మరియు జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ వ్యూ చేసేటువంటి అందరికీ యేసు ప్రభు నామందు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో ఈ విధంగా వాక్యం పంచుకున్నటకు ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి స్తుతులు తెలుపుతున్నాను. ఈరోజు ఒక చక్కటి ప్రాక్టికల్ టాక్ మీ దగ్గర నేను ఉంచాలని కోరుతున్నాను. ఒక ఇంటిలో ఒక కుమారుడైనా లేదా ఒక కుమార్తె అయినా దారి తప్పారు, పాపంలోకి వెళ్ళిపోయారు, లోకంలోనికి వెళ్ళిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. సరే, దీనికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల, లేకపోతే ఆ అబ్బాయ, లేకపోతే ఆ అమ్మాయ. చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డి వాడిని చూచి శిష్యులు ప్రభుతో ఒక మాట అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టేదానికి వీడా వీని తల్లిదండ్రులా అన్నారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికి సవాలుతో కూడిన ఒక ప్రశ్న వేస్తున్నా. ఒక క్రైస్తవ గృహంలో ఒక అబ్బాయి యవనస్తుడు లేదా ఒక అమ్మాయి ఒక యవనస్తురాలు దారి తప్పిందంటే కారణం ఎవరు? అతని తండ్రినా, అతని తల్లినా, లేకపోతే అతడా? ఎవరు కారణం? ఎందుకంటే ఈనాటి ప్రపంచం అత్యధికంగా ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఒకటి, ప్రధానమైనది ఏదైనా ఉందా అంటే ఇదే అండి. ఒకప్పుడు HIV అన్నారు, మరొకసారి ఎయిడ్స్ అన్నారు, రేపు ఇంకొకటి అంటారు. అయితే ఏది మారినా ఒకటి మాత్రం ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ గా నిలబడిపోతుంది. క్రైస్తవ కుటుంబంలో ఉండేటువంటి యవనస్తులు అతి భయంకరంగా దారి తప్పుతున్నారు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? బైబిల్లో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో ఒక వ్యక్తిని మీ దగ్గర ఉంచుతుంటున్నాను. కొంచెం తమాషాగా అనిపిస్తుంది, మరొక కోణంలో చూస్తే లోతుగా కూడా అనిపిస్తుంది. యోహాను 13:26 అక్కడ ఏముంటుందంటే, సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా అనే మాట ఉంటుంది. బైబిల్లో మరి యొక్క యూదా కూడా ఉన్నాడు, అపోస్తలుడు. యూదా ఇస్కరియోతే కాదు, మరి యొక్క అపోస్తలుడు ఉన్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే యాకోబు కుమారుడైన యూదా అని ఉంటుంది. సో ఇద్దరు యూదాలు ఉన్నారండి. యూదా ఇస్కరియోతు యొక్క తండ్రి సీమోను ఏమనుకుంటాడంటే, వీడిని నేను కనకుండా ఉంటే బాగుండేది, వీడు నాకు పుట్టకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. ఎవరు? యూదా యొక్క తండ్రి అయిన సీమోను. మరి యొక్క యూదా యొక్క తండ్రి అయిన యాకోబు ఎంత గర్విస్తాడో కదా. ఎందుకంటే ఈ యూదా అనే పత్రిక రాసిన యూదా అంటారు. కనుక ఒక యవనస్తుడు దేవునిలో ఉంటే తండ్రికి ఘనత, లోకములో ఉంటే తండ్రికి అవమానం. అంతేకాదు, ఇస్కరియోతు యూదా అంటే కెరియోతు గ్రామానికి చెందినటువంటి వాడు. కనుక ఆ గ్రామానికి చెడ్డ పేరే, అతడు పుట్టినటువంటి తండ్రి సీమోనుకు చెడ్డ పేరు. ఒక వ్యక్తి పాపంలో జీవించడానికి కారణం ఎవరు? గుడ్డివాడుగా పుట్టినదానికి కారణం ఎవరు అనేదానికంటే ఇది చాలా గొప్ప ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. మరి యూదా ఇస్కరియోతు విషయంలో చూసినట్లయితే అతడి తండ్రి అయినటువంటి సీమోను ఆ కారణం, లేకపోతే అతడా కారణం, నేను దాని లోతుకు వెళ్ళదలుచుకోలేదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, బైబిల్ ఆధారంగా ఒక సమయంలో సాతాను అతన్ని ప్రేరేపించాడు, యూదా ఇస్కరియోతును. ఎప్పుడు ఆ ప్రేరేపణను అతడు అంగీకరించాడు లేదా ప్రేరేపణ విభేదించలేదు, సాతాను లోపలికి ప్రవేశించాడు. అంటే యూదా ఏం చేశాడు? సాతానుకు స్థలం ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క యూదా అనేటువంటి వ్యక్తి అతి భయంకరమైన పతనం, తన తండ్రికి అవమానం, సీమోనుకు అవమానం, తను పుట్టిన గ్రామం కెరియోతు గ్రామానికి అవమానం. అతడే బైబిల్ చెప్తుంది ద్రోహియగు యూదా అన్నారు. బైబిల్లో రాయ ద్రోహియగు యూదా అంటే అతని తండ్రి సీమోనుకి ఎవరు పుట్టారు? ఒక ద్రోహి పుట్టాడు. ప్రభు ఏమన్నాడు? మీలో ఒకడు సాతాను అన్నాడు. అంటే అతని తండ్రి అయిన సీమోనుకి ఎవరు పుట్టారు? సాతాను పుట్టాడు. అమ్మమ్మో, అంత భయంకరమా? ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని ధ్యానించాలి. నీ ఇంటిలో ఒక వ్యక్తి దేవునిలో ఉండాలి అంటే ప్రతి కుటుంబ సభ్యునికి కొన్ని రోల్స్ ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి. అవి విస్మరించడం ద్వారానే యువత అతివేగంగా కొట్టుకుని పోతున్నారు. మొదట తండ్రిని గురించి ఆలోచన చేద్దామా? తండ్రికి ఒక గురుతరమైన బాధ్యత ఉందండి, చాలా గొప్ప బాధ్యత. తన కుటుంబం దేవునిలో ఉండాలి అంటే తండ్రికి ఉండవలసిన బాధ్యత ఏంటి? బైబిల్లో యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, తన కుమారులు పాపము చేసి దేవుని ఎక్కడ దూషించారో అటువంటి తాపత్రయము కలిగిన తండ్రి, అటువంటి ఆరాటము కలిగినటువంటి తండ్రి. అంటే ఈ లోకంలో క్రైస్తవ తండ్రులు ఏ విధంగా ఉండాలి అంటే తన పిల్లలు ఎక్కడ పాపము చేశారో చేస్తారో అనే తపన, లేకపోతే ఆరాటము కలిగినటువంటి తండ్రులుగా ఉండాలి. అది చాలా ముఖ్యమండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ కుమారుడికి MBBS లో సీట్ రావాలని అరగంట ప్రార్థన చేయమంటే చేస్తారు, గంట సేపు చేయమంటే చేస్తారు, ఉపవాస ప్రార్థన చేయమంటే చేస్తారు,
అయితే పరిశుద్ధంగా జీవించాలి అని ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఎందరు. అందుకే ఈనాటి క్రైస్తవ యువత అపరిమితమైన వేగముతో పాపములో కొట్టుకొని పోతుంది. అది తెలుసుకునే లోగానే జరగాల్సిన కీడు జరిగిపోతుందండి. తండ్రి తన బాధ్యత నిర్వర్తించాలి. ప్రతిరోజు తన ప్రార్థన సమయంలో ఒక భాగం, ఒక ప్రముఖమైన భాగం తన పిల్లల పరిశుద్ధత కొరకై ప్రార్థించాలి. రెండవదిగా తల్లి యొక్క బాధ్యత. బైబిల్లో చూస్తే తిమోతి 2:1 గమనిస్తే అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఓ తిమోతి, నువ్వు ఎందుకు ఈరోజు బెలివర్గా ఉన్నావు? యవనస్తుడైన తిమోతి అంటే మొదట ఈ విశ్వాసం నీ అబ్బోయ్ అయిన లోయిలో, ఆపిదప నీ తల్లి అయిన యునికేలో ఉనింది అని పౌలు చెప్పాడు. అంటే అవ్వ అయిన లోయి ఆ యొక్క విశ్వాసము నెక్స్ట్ తరములో కూడా కాపాడబడినట్లుగా చేశారండి. తర్వాత యునికే తిమోతి యొక్క తల్లి, అతని యొక్క తండ్రి గ్రీసు దేశస్తుడు. ఒక ప్రక్క తండ్రి యొక్క ఒత్తిడి ఉంటుంది, లేదా భర్త యొక్క ఒత్తిడి ఉంటుంది. యునికేకు గ్రీసు దేశపు పద్ధతులు పాటించాలని మనకైతే తెలియదు. సో అన్ని ఒత్తిళ్ల మధ్య తన కుమారుడి యొక్క రక్షణ కాపాడబడినట్లుగా, తన కుమారుడు పరిశుద్ధ జీవితం జీవించినట్లుగా ఆ యొక్క ప్రిజర్వేషన్ ఆఫ్ ఫెయిత్ హెరిటేజ్ అందామా, ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది కాపాడబడినట్లుగా పనిచేసినటువంటి తల్లులు. ఆమె, ప్రతి తల్లి తన బిడ్డ చక్కగా ఉండాలని, అందంగా ఉండాలని, మంచి వస్త్రాలు వేయాలి, మంచి చదువు చదవాలి, ఈ విధంగా అనుకునేవారే కానీ ఇదిగో ఆది సంఘములో ఉండేటువంటి యొక్క విశ్వాసం, యవనస్తుడుగా ప్రభు యేసు కలిగినటువంటి విశ్వాసం తన పిల్లలు కలిగి ఉండాలి అని మొరపెట్టేటువంటి తల్లులు ఎంతమంది. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే సంఘం ఒక బలమైన సంఘం అవుతుంది, క్రైస్తవ కుటుంబం ఒక బలమైన కుటుంబం అవుతుంది. మొదట తండ్రిని గురించి చెప్పాను, రెండవదిగా తల్లిని గురించి చెప్పాను, మూడవదిగా భార్యను గురించి చెప్తాను. బైబిల్లో చూస్తాం కదా దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన 1:1 పేతురు అన్నాడు, స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. అందువలన, మళ్ళీ చెప్తున్నాను, అందువలన ఏంటంట, ఒక స్త్రీ, ఒక క్రైస్తవ స్త్రీ భార్య తన భర్తకు లోబడి ఉండాలి. అందువలన అంటే ఏంటంటే, అందువలన అంటే యాక్షన్ కాదంట, లోబడి ఉండడం. భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి భర్తలు కూడా దేవుని నమ్ముతారంట. మై గాడ్, పిల్లలను రక్షణలో ప్రిజర్వ్ చేసే బాధ్యత తల్లిగా. రెండవదిగా ఒకవేళ భర్త లోకస్తుడైతే ఆ భర్తకు వాక్యం చెప్పాల్సిన పని లేదంట. అయితే లోబడియుండి, భర్తకు లోబడియుండి, భయముతో కూడిన తన సత్ప్రవర్తన ద్వారా తన భర్తలను రాబట్టుకుంటారు. ఆమె భర్తలను సంపాదించడం ప్రారంభిస్తారు. యేసయ్య ఈరోజు మాట్లాడుతున్నాడు, స్త్రీకి ఒక స్వభావం ఉందండి, తిప్పే స్వభావం, తిప్పేస్తుందండి స్త్రీ. సొలొమోను యొక్క భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసిరి. హవ్వ ఆదామును పండు తినట్లుగా తిప్పివేసింది. అలాగే దేవుని వైపైనా తిప్పుతారు, లోకం వైపైనా తిప్పుతారు. స్త్రీకి ఉండేటువంటి ఎక్స్క్లూజివ్ కెపాసిటీ అది. సో దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా, భార్యలారా మీ భర్తలను ఏ విధంగా దేవుని వైపు తిప్పవచ్చు అంటే భయముతో కూడిన మీ సత్ప్రవర్తన. ఏంటి భయముతో కూడిన సత్ప్రవర్తన? బైబిల్ ఏం చెబుతుందో ఒక భార్య విషయంలో అవన్నీ పాటించండి, అవన్నీ పాటించండి. ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటి? పాటించి చూడు. ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి? డామినేట్ చేసావా? మొదట నువ్వు నెగ్గినట్టుగా ఉంటుంది, కానీ తర్వాత ఓడిపోయి ఉంటావు. పెత్తనం చేసే ఉద్దేశం ఉందా? మొదట గెలిచినట్టుగా ఉంటావు, కానీ తర్వాత లేటర్ డేస్లో ఓడిపోవడమే కాదు, పెద్ద డ్యామేజ్ కుటుంబానికే కలుగుతుంది. అయితే లోకస్తుడైన తన భర్తను కూడా రక్షింపజేసేది భార్య యొక్క ప్రవర్తన. నాలుగవదిగా చూద్దామా, బైబిల్లో చూస్తే పిల్లలు, కొలసీలకు రాసిన 3:20 పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఎంత సింపుల్ అండి, అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. ఎవరి బాధ్యత వారు చేసినట్లయితే కుటుంబంలో, కుటుంబము స్పిరిచువల్గా బలముగా కాంపాక్ట్గా ఉంటుందండి. పేరేమో సీమోను కుమారుడు యూదా, అయితే అతడు ద్రోహి, అతడు ఒక సైతాన్ అయిపోయాడు. ఈరోజు ఎన్ని క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు ద్రోహులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, డ్రగ్ అడిక్ట్స్ గా మారుతుంటున్నారు. నీ కుటుంబాన్ని నీవు కాపాడుకో. నీవు తల్లి అయితే బైబిల్లో తల్లి యొక్క రోల్ ఏంటి స్టడీ చేయడం ప్రారంభించు. నీవు ఒక భార్య అయితే కుటుంబంలో భార్యలు ఏం చేశారు, భక్తిగల భార్యలు, గమనించండి, పాటించి చూడండి. అప్పుడు నీ భర్త రక్షణకు కారణమవుతావు, నీ పిల్లల రక్షణ కొనసాగునట్లుగా నువ్వు కారణమవుతావు.
యవనస్తులైన పిల్లలు అన్ని విషయములలో యేసుక్రీస్తు కూడా తన తల్లిదండ్రులకు లోబడి ఉండినాడు. ఆ పరలోకపు తండ్రికి లోబడ్డాడు, ఇహలోకపు తండ్రికి లోబడ్డాడు. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు తమ యొక్క తల్లి తండ్రులకు అన్ని విషయములలో లోబడాలి. దేవుడు మీతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, అందించబడిన ఈ సందేశమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఒక యూద అపోస్తలుడుగా కొనసాగాడు, మరి ఒక యూద అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయ్యో తండ్రి, ఈ దినాల ఎంతమంది యవ్వనస్తులు తమ జీవితంలో ఎన్ని పోగొట్టుకుంటున్నారో. ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి మీరు చూపించినందుకై వందనాలు. ప్రతి ఒక్కరూ పాటించటకు సహాయం చేయండి, ప్రతి ఒక్కరూ పాటించటకు సహాయం చేయండి అయ్యా, ప్రతి ఒక్కరూ పాటించటకు సహాయం చేయండి. అన్ని నామముల కంటే యేసునామము గొప్పది కనుక మీకు మాత్రమే స్తుతులు తెలుపుతుంటాం. ఆశీర్వదించమని, కాపాడుమని, కృప చూపించమని, విశ్వాస్యత కనపరచమని అడుగుతుంటున్నాం. సహాయం చేయండి, వ్యాధిగ్రస్తులను దయతో స్వస్థపరచండి. ఓ చీకటి క్రియలలో చిక్కుకున్న వారిని విడిపించండి, అంధకార క్రియలు లయమగునట్లుగా చేయండి, అపవాది కార్యములను లయపరచమని అడుగుతుంటున్నా. దేవుని కుమారుడైన యేసు నామమందు ప్రతి చీకటి క్రియ విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నా. మహిమ మీకే చెల్లిస్తూ ప్రభువా మీ కార్యములను జరిగించమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమిడలారా, ప్రతి ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. అదేవిధంగా ప్రతి రాత్రి 7 గంటలకు టీడీ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే దైవ సందేశాలు, స్వస్థత ప్రార్థనలు చూడండి, జాయిన్ కండి, అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.